విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన ప్రకాష్ నగర్ 62వ వార్డులో ప్రజాపిత బ్రహ్మ కుమారేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొని వారి సమస్యలకు సంబంధించి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికవర్ డాక్టర్ శ్రీలేఖ మరియు తేజ, లావణ్య, నందిని తదితరులు పాల్గొన్నారు. పేరు శ్రీలేఖ. మేము మెడికల్ హాస్పిటల్ నుంచి వచ్చాము. బ్రహ్మ కుమారి మీరు కండక్ట్ చేసిన మెడికల్ క్యాంప్కి మేము సహాయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలకు మేము బీపీ, షుగర్ ఇవన్నీ చెక్ చేసి వాళ్ళ యొక్క మెడికల్ కంప్లైంట్స్ ఏంటో తీసుకొని మేము దాని తగ్గ మందులు అవన్నీ ప్రొవైడ్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. ఇక్కడ ఇలా చేయడం వల్ల మాకైతే చాలా సంతోషంగా ఉంది. కండక్ట్ చేసినందుకు వీళ్ళకి ధన్యవాదాలుగా తెలుపుకుంటున్నాం. ఇంకా నందిని సిస్టర్, తేజ కోఆర్డినేటర్, మేము అందరం కూడా ఇక్కడ పాల్గొంటున్నాము. ఈ క్యాంప్ బాగా జరగాలని కోరుకుంటున్నాము. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. ఇది ప్రపంచంలో అతి పేరు మోసినటువంటి అతి పెద్ద ఆధ్యాత్మిక సంస్థ. ఇందులో నైతిక మానవతా విలువలను బోధించడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం ప్రసాదించడం కోసం ఈ సంస్థ ఎల్లవేళలా కూడా కృషి చేస్తూ ఉంటుందండి. అన్ని వయసుల వారికి కూడా రాజయోగ, మెడిటేషన్ యొక్క ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వ్యక్తిగత శాంతి, తద్వారా వాళ్ళకి మానసిక ఏకాగ్రత రావడంతో ప్రతి కార్యంలో వాళ్ళు ప్రతి కార్యాన్ని కూడా చక్కగా చేసుకునేందుకు, మరి మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించేందుకు మేము కార్యక్రమాల్ని వాడవాడల గ్రామ గ్రామాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఈరోజు మలకాపురం ఏడుగుళ్ళ జంక్షన్ ఈ ఏరియాలో మన పిఎంసీ క్లబ్బు ప్రాంగణంలో ఈరోజు మెడికవర్, విశాఖపట్నం మెడికవర్ వారు హాస్పిటల్, అతిపెద్ద హాస్పిటల్ అది, వారందరూ కూడా ఒక డాక్టర్ గారిని, ఇద్దరు నర్సులని, మరి స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా బ్లడ్ ప్రెషరు చెకింగ్ చేయడము, షుగరు చెకింగ్ చేయడము, ఇది కాకుండా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వచ్చారు, వారు కూడా వాళ్ళని చెక్ చేసి ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా చాలా చోట్ల ఆరోగ్యశ్రీ కార్డు అన్ని హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అడాప్ట్ చేసుకోవడం లేదు, కానీ ప్రథమ హాస్పిటల్ ఉన్న చోట్లనే మెడికవర్ అనేటువంటి హాస్పిటల్ ఈరోజు చాలా డెవలప్ అయ్యింది. కార్డుని తీసుకుని వాళ్ళు తద్వారా పేద ప్రజలకి ఎక్కువగా దగ్గరకు వెళ్ళాలి, వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకం యొక్క లాభాన్ని చేకూర్చాలని చెప్పేసి వారి కార్యక్రమాన్ని